నమస్కారం. ఈరోజు మనం వృత్తాల గురించి చూద్దాం. వృత్తాలని ఆంగ్లములో సర్కిల్స్ అని అంటారు. మొదటి భాగంలో మనం వృత్తం అంటే ఏంటో చూసి, తరువాత దాని చుట్టుకొలత మరియు వైశాల్యాల గురించి తెలుసుకొని, తరువాత వృత్తజ్యం అంటే ఏంటో చూద్దాం మరియు దాని ప్రత్యేక గుణాలు ఏంటో చూద్దాం. ముందుగా మనం వృత్తం అంటే ఏంటో చూద్దాం. ముందు ఒక బిందువుని తీసుకోండి. ఈ బిందువు నుండి కొంత దూరంలో ఉన్న ఇంకొక బిందువుని తీసుకోండి. మళ్ళీ అదే దూరంలో ఉన్న ఇంకొక బిందువుని తీసుకోండి. అలా మీరు తీసుకుంటూ వెళ్తే మీకు అన్ని దిశలలో బిందువులు వస్తాయి. ఈ బిందువులన్నింటినీ మీరు కలిపినట్లయితే అది ఒక వృత్తం అవుతుంది. అంటే ఇలా ఒక వృత్తం వస్తుందన్నమాట. ఒక వృత్తం యొక్క గుణాలు ఏంటి? ఇందాక మనం ఎంత దూరంలో అయితే బిందువులను గీసుకున్నామో ఈ దూరాన్ని రేడియస్ లేదా వ్యాసార్థం అని అంటారు. దాన్ని సాధారణంగా ఆర్తో సూచిస్తారు. అలాగే మధ్యలో ఉన్న ఈ బిందువుని కేంద్రం అని అంటారు. దాన్నే ఆంగ్లంలో సెంటర్ అని అంటారు. అంటే వృత్తం మీద ఉన్న బిందువులన్నీ కేంద్రం నుంచి ఒకే దూరంలో ఉంటాయన్నమాట. ఇంకా సరిగ్గా చెప్పాలంటే అవి ఆర్ దూరంలో ఉంటాయన్నమాట. ఈ 5 రూపాయల నాణెం కూడా వృత్తాకారంలోనే ఉంది. అలాగే ఈ డిస్క్ కూడా. మీరు వాటి కేంద్రం మరియు వ్యాసార్థాలని కనుక్కోగలరా? ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఒక వృత్తం యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యాల్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇదిగో ఈ వృత్తాన్ని తీసుకోండి. దీని యొక్క వ్యాసార్థం ఆర్ అని అనుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ దూరం లేదా ఈ పొడవునే ఆ వృత్తం యొక్క చుట్టుకొలత అని అంటాము. మీరు ఆలోచించినట్లయితే ఒక చిన్న వృత్తం యొక్క చుట్టుకొలత తక్కువగా ఉంటుంది, అలాగే ఒక పెద్ద వృత్తం యొక్క చుట్టుకొలత ఎక్కువగా ఉంటుంది. దీని వ్యాసార్థం తక్కువ మరియు దీని వ్యాసార్థం ఎక్కువ. కాబట్టి వ్యాసార్థం పెరిగిన కొద్దీ వృత్తం యొక్క చుట్టుకొలత పెరుగుతుంది. చుట్టుకొలతనే ఆంగ్లంలో పెరిమీటర్ అని అంటారు, లేదా సర్కంఫరెన్స్ అని కూడా అనొచ్చు. ఆర్ వ్యాసార్థం కలిగిన ఒక వృత్తం యొక్క చుట్టుకొలత 2πr అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ వృత్తం యొక్క వైశాల్యం ఎంతో చూద్దాం. ఈ వృత్తం యొక్క వైశాల్యం అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ నీలి రంగు భాగం యొక్క వైశాల్యం అన్నమాట. దాన్నే మనం ఆంగ్లములో ఏరియా అని అంటాము. ఆర్ వ్యాసార్థం కలిగిన వృత్తం యొక్క వైశాల్యం πr² అవుతుంది. ఈ రెండు ఎలా వచ్చాయో తరువాత మనం నేర్చుకుందాం. ఈ వృత్తాన్ని తీసుకోండి. దీని యొక్క వ్యాసార్థాన్ని మీరు ఆర్ అని అనుకోండి. అలాగే ఇంకో వృత్తాన్ని తీసుకోండి. దీని వ్యాసార్థం కూడా ఆర్ అని అనుకోండి. అప్పుడు ఈ రెండు వృత్తాలు సమానంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు కదా. వీటినే సమాన వృత్తాలు అని అంటారు. అంటే రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాలు లేదా ఎన్నైనా వృత్తాల యొక్క వ్యాసార్థాలు ఒకటే అయితే వాటిని సమాన వృత్తాలు అని అంటారు. సమాన వృత్తాల యొక్క వైశాల్యాలు మరియు చుట్టుకొలతలు ఒకటే ఉంటాయి. ఇప్పుడు ఈ వృత్తాన్ని తీసుకోండి. దీని కేంద్రాన్ని మీరు సి అని అనుకోండి. అదే కేంద్రం కలిగి ఉన్న ఇంకా రెండు వృత్తాలను తీసుకోండి. ఇలాంటి వృత్తాలను ఏకకేంద్ర వృత్తాలు అని అంటారు. ఒకే కేంద్రం కలిగి ఉన్న వృత్తాలని ఏకకేంద్ర వృత్తాలు అని అంటారు. వీటినే ఆంగ్లములో కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అంటారు. ఇప్పుడు మనం వృత్తజ్య అంటే ఏంటో చూద్దాం. ఒక వృత్తం మీద ఏవైనా రెండు బిందువులను తీసుకోండి. ఆ రెండు బిందువులను కలుపుతూ గీసే రేఖాఖండాన్నే మనం వృత్తజ్య అని అంటాము. వృత్తజ్య అనేది ఎప్పుడూ వృత్తం లోపలే ఉంటుంది. ఇలా మనం ఎన్నైనా వృత్తజ్యాలను గీసుకోవచ్చు. అయితే ఈ వృత్తజ్యాన్ని మీరు గమనించండి. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది వృత్తం యొక్క కేంద్రం నుంచి ప్రయాణిస్తుంది. మీరు సరిగ్గా గమనించినట్లయితే మనం ఇంకా ఎన్ని వృత్తజ్యాలను గీసినా కానీ వాటి పొడవు దీని పొడవు కంటే ఎక్కువగా ఉండలేదు.
ఈ ప్రత్యేక వృత్తజ్యాన్నే మనం వ్యాసం అని పిలుస్తాము. దీన్నే ఆంగ్లములో డయామీటర్ అని కూడా అంటారు. ఒక వృత్తానికి మనం ఎన్నైనా వ్యాసాలని గీసుకోవచ్చు. మీరు గమనించినట్లయితే ఏ వ్యాసాన్నైనా మనం రెండు భాగాలుగా విభజించుకోవచ్చు. ఆ రెండు భాగాలు ఒక్కొక్కటి ఒక వ్యాసార్థం, అంటే దాని పొడవు ఆర్ అన్నమాట. కాబట్టి ఈ వ్యాసం యొక్క పొడవు వ్యాసార్థం యొక్క పొడవుకి రెండింతలు ఉంటుంది. సాధారణంగా మనం వ్యాసాన్ని డితో సూచిస్తాము, కాబట్టి మనం డి ఈజ్ ఈక్వల్ టు 2R అని రాసుకోవచ్చు. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఒక వృత్తం యొక్క కేంద్రం నుంచి వెళ్ళే వృత్తజ్యం అన్నిటికన్నా పొడవైనది అయి ఉంటుంది, మరియు దాని పొడవు ఎప్పుడూ కూడా వ్యాసార్థానికి రెండింతలుగా ఉంటుంది. వృత్తజ్యాల గురించి కాస్త తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం వృత్తజ్యాల వల్ల ఒక వృత్తంలో ఏర్పడిన వాటి గురించి తెలుసుకుందాం. ఈ వృత్తాన్ని తీసుకోండి, దీని కేంద్రాన్ని మీరు సి అని అనుకోండి. ఈ వృత్తం మీద ఉన్న ఏవైనా రెండు బిందువులు ఏబీలను కలిపే ఒక వృత్తజ్యాన్ని తీసుకోండి. ఆ వృత్తజ్యం ఈ వృత్తాన్ని రెండు భాగాలుగా చేస్తుంది. ఒక భాగం యొక్క వైశాల్యము చిన్నది అయితే ఇంకొక భాగం యొక్క వైశాల్యము పెద్దది. సాధారణంగా వ్యాసం కానీ ఏ వృత్తజ్యమైనా ఒక వృత్తాన్ని రెండు భాగాలుగా చేస్తే అందులో ఒకటి అర్ధవృత్తం కంటే చిన్నగాను ఉంటుంది, మరియు రెండవది అర్ధవృత్తం కంటే పెద్దగాను ఉంటుంది. ఈ చిన్న భాగాన్ని మనం అల్పవృత్తమని, మరియు పెద్ద భాగాన్ని మనం అధిక వృత్తం అని అంటాము. ఏ మరియు సి మరియు సి మరియు బిలని కలిపే వ్యాసార్థాలని మనం గీసుకున్నట్లయితే, ఇదిగో ఇక్కడ కనిపించే ఈ కోణాన్ని కేంద్ర కోణం అని అంటారు. ఒక వృత్తజ్యం వల్ల ఏర్పడిన కేంద్ర కోణం ఎప్పుడూ 180 డిగ్రీల కంటే తక్కువగానే ఉంటుంది. అయితే మీరు గమనించినట్లయితే ఈ వృత్తజ్యం వృత్త వైశాల్యాన్ని భాగాలుగా చేయడమే కాకుండా ఆ వృత్తం యొక్క చుట్టుకొలతను కూడా రెండు భాగాలుగా చేసింది. ఇందులో కూడా ఒకటి చిన్నగా ఉంది, మరియు ఇంకొకటి పెద్దగా ఉంది. ఈ చిన్న ఈ రెండిటిని చాపాలు అని అంటాము. ఈ చిన్న చాపం మీద ఒక బిందువు డిని తీసుకోండి, అలాగే ఈ పెద్ద చాపం మీద ఒక బిందువు ఈని తీసుకోండి. అప్పుడు ఈ చాపాన్ని మనం ఏ డి బి అని ఇలా రాసుకుంటాము, అలాగే దీన్ని ఏ ఈ బి అని ఇలా రాసుకుంటాము. ఇప్పుడు ఈ వ్యాసాన్ని తీసుకోండి, అది కూడా వృత్త వైశాల్యాన్ని రెండు భాగాలుగా చేసింది, కానీ ఈసారి రెండు భాగాలు సమానంగా ఉంటాయి. అలాగే వృత్తం యొక్క చుట్టుకొలతను కూడా రెండు భాగాలుగా చేసింది, ఈ రెండు భాగాలు కూడా సమానంగా ఉంటాయి. ఈ భాగాలని అర్ధవృత్తాలు అని అంటారు. వీటినే అర్ధవృత్త వ్యాసాలు, చాపాలు అని కూడా అనొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే ఏ వృత్తజ్యమైనా వృత్తం యొక్క చుట్టుకొలతని రెండు భాగాలుగా చేస్తుంది, కాబట్టి అందులో ఒకటి అర్ధవృత్తం కంటే చిన్నగాను ఉంటుంది, మరియు ఇంకొకటి అర్ధవృత్తం కంటే పొడవుగాను ఉంటుంది. అయితే చిన్న చాపాన్ని మనం అల్ప చాపమని, మరియు పెద్ద చాపాన్ని మనం అధిక చాపం అని అంటాము. మొదటి భాగంలో మనం వృత్తాల గురించి కాస్త తెలుసుకొని వృత్తజ్య యొక్క కొన్ని గుణాలను చూసాం కదా, రెండవ భాగంలో సెక్టార్ల గురించి తెలుసుకొని వృత్తజ్యాల గురించి మరికొన్ని ప్రత్యేక గుణాలను చూద్దాం. ధన్యవాదాలు.